అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ ఈరోజు మా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారికి, అలాగే మిథాలి రాజ్ గారు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. 2006లో అంతకుముందు మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో క్రికెట్ ఆడేవాళ్ళం. తర్వాత నేను తరుణ్ కూర్చుని ఆలోచించుకొని దీన్ని మనం వేరే లెవెల్కి తీసుకెళ్లాలని ఆలోచన ఆ రోజు 2006లో రావడం, టీసీఏ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. దానికి కారణం మన ఆర్టిస్టులు ఇస్తున్న సపోర్ట్, మెయిన్ మన హీరోలు ఇస్తున్న సపోర్ట్ కానీ, వాళ్ళందరూ మాతో ఉండబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. సో అందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అప్పటి నుంచి కూడా ఎన్నో మ్యాచెస్ ఇండియాలో కూడా చాలా మ్యాచ్లు ఆడాము చారిటీ కోసం. అలాగే ఉద్దుత్ తుఫాన్ సమయంలో విజయవాడలో మ్యాచెస్ జరగడం, అలాగే వైజాగ్లో, అనంతపూర్లో ఇలా చాలా మ్యాచ్లు ఒక మంచి చారిటీస్ కోసం ఆడడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ టైం మాకు సౌత్ ఆఫ్రికాలో మాకు అడిగారు ఇట్లా మ్యాచ్ చేస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళు అందరూ అడుగుతున్నారు అక్కడని. ఎట్లా కుదురుతుంది, ఇంపాసిబుల్ ఏమో, వాళ్ళు చేయలేరేమో అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఫ్లైట్ టికెట్స్ అన్నీ పెట్టుకుని అన్నీ ఎంతవరకు కరెక్టా కాదని అనుకున్నాం. బట్ వాళ్ళ ధైర్యంతో మా దగ్గరికి రావడం, మన ఆర్టిస్టులందరినీ మనం కనుక్కొని ఇట్లా వెళ్దామని స్టార్ట్ చేసిన అది మంచి సక్సెస్ అవ్వడం. దాని తర్వాత అమెరికాలో 2 టైమ్స్, అలాగే యుఏఈ, షార్జా, ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్, ఎందుకంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో కలిపి మేము ఆడడం అనేది వాళ్ళు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్స్, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని, కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అని జరిగాయి. అక్కడ కూడా ఇప్పుడు క్రికెట్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది అన్ని దేశాల్లో. ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్ ఉన్నాయి కదా, వరల్డ్ కప్ అంతా జరగబోతుంది. అక్కడ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నారు మమ్మల్ని ఇంకా 2 మ్యాచ్లకు రమ్మని. బట్ సో అన్నీ చేయలేం కాబట్టి సంవత్సరానికి అట్లీస్ట్ 1 or 2 మాత్రం చేద్దాం అనుకుంటున్నాం. దీనికి ఫస్ట్ టైం సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఆస్ట్రేలియాలో సాయి కృష్ణ గారు, అలాగే వంశీ వాళ్ళు రావడం లేదన్న ఇట్లా అనుకుంటున్నాము. అక్కడ చాలామంది అడుగుతున్నారు తెలుగు వాళ్ళు క్రికెట్ ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాము, ఒక మంచి రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ గురించి. డెఫినెట్గా మేమందరూ ఆలోచించి మన వాళ్ళందరితో, మన ఆర్టిస్టులందరితో మాట్లాడి వాళ్ళ పర్మిషన్, వాళ్ళు అంటే అందరూ అవైలబిలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా, వాళ్ళందరూ కూడా చారిటీ మ్యాచెస్, క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా ముందుంటారు. వాళ్ళందరికీ, వాళ్ళందరి సపోర్ట్తో ఈరోజు ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం చేయబోతున్నాం. ఆల్ ద బెస్ట్. అంటే మెయిన్ ఆర్గనైజర్స్ చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే మాదేముంది వెళ్తాము వస్తాం ఆడతాం వెళ్తాం, బట్ ఆర్గనైజర్స్ వాళ్ళ కెపాసిటీ కానీ, వాళ్ళ ధైర్యం కానీ, వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేసే విధానం బట్టి వాళ్ళకి అక్కడ పేరు అవన్నీ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా ఈరోజు యంగ్స్టర్స్, ఈరోజు వంశీ అండ్ సాయి కృష్ణ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా చిన్న ఇది కూడా లేకుండా. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు టీసీఏ ద్వారా జరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.